గుడ్ మార్నింగ్ తేజ మార్నింగ్ అండి ఏం తేజ అడుగుందా ట్యాక్స్ కట్టే సార్ తక్కువ వచ్చిందండి ఏ ట్యాక్స్ ప్లానింగ్ చేయలేదా ఈ ట్యాక్స్ ప్లానింగ్ చేయడం అసలు నేను ఎలా చేయాలి అర్థం అవుతుంది అరే మన మనీ పర్స్ ఛానల్లోని డిఫరెంట్ ట్రిక్స్ అండ్ టిప్స్ తో ఈజీగా ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలని నేర్పిస్తున్నారు చూడట్లేదా అవునా ఏం తెలియదు అని చూపించండి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయు సెర్చ్ లో మనీ పర్స్ అని టైప్ చేయి ఇది మనీ పర్స్ ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ పర్స్ లెట్స్ సంథింగ్ పర్సన్యూ టుడే మన మనీ కామన్ మ్యాన్ కౌన్సర్ అండ్ కంప్లీట్ ఫైనాన్షియల్ టాపిక్స్ మీద ఈజీగా అర్థ లాంగ్వేజ్లో ఎవ్రీ ఎవరీ వెనర్స్డేని వీకెండ్స్ లో వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటాం ఈ రోజు వీడియో విషయంకి వచ్చినట్టయితే ట్యాక్స్ ప్లానింగ్ సిరీస్లోని ఇది లాస్ట్ పార్ట్ వీడియో ఆల్రెడీ నేను ఈ సిరీస్లో చాలా వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను మీకు ఎక్కడ కనబడుతున్నాయి కదా ఈ వీడియోస్ అన్నింటిలో నేను డిఫరెంట్ సెక్షన్స్ యూస్ చేసుకుని అలాగే డిఫరెంట్ ట్రిక్స్ ద్వారా మన ఎడిషనల్గా ట్యాక్స్ ఎలా సేవ్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఈ వీడియోలోని ఆ సెక్షన్స్ అన్నిటిని యూజ్ చేసి మన పర్సనల్ ట్యాక్స్ ప్లాన్ క్యాల్కులేషన్ ఎలా చేయాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఫస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ నేను ఒక ఎక్సెల్ టూల్ను కూడా మీకు షేర్ చేస్తాను అని చెప్పాను ఈ ఎక్సెల్ టూల్ క్రెడిట్ షుడ్ గో టు మై కలీగ్ రైస్ భాష తను ఏంటంటే ఈ కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ షీట్ని మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఈజీ యూజర్ ఇంటర్ఫేస్తోని ఈ ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేశాడు మీకు ఈ క్యాలిక్యులేషన్ నేర్పించిన తర్వాత ఎక్సెల్ షీట్ని కూడా మీతో పాటు షేర్ చేస్తాను అలాగే ఈ వీడియోలను మనం టెక్నికల్లీ ఫోర్టీన్ ల్యాక్స్ ఇన్కమ్ వరకు జీరో ట్యాక్స్ ఎలా పే చేయొచ్చు అన్న క్యాలిక్యులేషన్ కూడా చూద్దాం లెస్ స్టార్ట్ టు డేస్ వీడియో క్యాలిక్యులేషన్లోకి తీసుకెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది ఓన్లీ ట్యాక్స్ సేవ్ చేయడం కోసం ఏదైనా ప్రొడక్ట్లు ఇన్వెస్ట్ చేస్తుంటారు లేకపోతే వాళ్ళకి ని లోన్స్ని అనమాట అలాంటి తప్పు చేయొద్దు మీరు ఏదైనా ట్యాక్స్ సేవ్ చేయాలనుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగమయ్యి ఉండాలన్నమాట మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సెట్ అయినప్పుడే అలాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే అలాంటి లోన్స్ తీసుకోవడం కానీ చేయండి సో మీరు ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ట్యాక్స్ సేవింగ్ షుడ్ బి ఏ బోనస్ ట్యాక్స్ సేవ్ చేయడం కోసం ఏ ప్రోడక్ట్లో పడితే ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయదు ఎందుకంటే అలా చేసినప్పుడే మనం చాలా తప్పులు చేస్తుంటాం అన్నమాట సో నా స్ట్రిక్ట్ అడ్వైస్ మీకు ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ని చూస్ చేసుకునేటప్పుడు ఆ ప్రొడక్ట్ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సెట్ అవుతుందా లేదా అన్నది చూస్ చేసుకున్న తర్వాతే అది బోనస్గా ట్యాక్స్ సేవింగ్ అంటే అలాంటి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం వడ్ బి బెటర్ ఆప్షన్ వితౌట్ టేకింగ్ మచ్ టైం నేను మిమ్మల్ని స్ట్రైట్ అవే క్యాలిక్యులేషన్లోకి తీసుకెళ్లిపోతాను ఇక్కడ మీకు ఎక్సెల్ షీట్ కనబడుతుంది కదా ఇక్కడ ఫస్ట్ మీరు మీ నేమ్ ఎంటర్ చేయండి ఐ మీన్ పుట్టింగ్ మై నేమ్ సాయి మీ ఏజ్ ఇన్పుట్ చేయండి ఐ మీన్ పుట్టింగ్ మై ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పేరెంట్స్ ఏజ్ ఇన్పుట్ చేయండి ఐ మీన్ పుట్టింగ్ మై ఫాదర్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ నెక్స్ట్ మీ ఇన్కమ్ని ఇక్కడ ఇన్పుట్ చేయండి నేను ర్యాండమ్గా ట్వెల్వ్ ల్యాక్స్ అని ఇన్పుట్ చేస్తున్నాను దానికి వచ్చిన తర్వాత మనకి డిడక్షన్స్ అని కనబడతాయి అన్నమాట నేను ఈ వీడియోస్ అన్నింటిలోనే మీకు ఏవైతే డిడక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ డేటా అంతా ఇక్కడ ఇన్పుట్ చేయాలన్నమాట ఫస్ట్ సెక్షన్ ఎయిటీసీ కిందకు వచ్చినట్టయితే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద నేను ఒక థర్టీన్ థౌసండ్ పే చేస్తున్నాను అనుకుందాం అది ఇన్పుట్ చేశాను యూలిప్స్ నేను ఏం పే చేయట్లేదు అని జీరో కింద వదిలేస్తున్నాను ఈఎల్ఎస్ఎస్ కింద నేను సిక్స్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకుందాం అండ్ చిల్డ్రన్ ఫీజ్ కింద నేను ఒక ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇన్పుట్ చేస్తున్నాను సీ నేను ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ ఇన్పుట్ చేస్తున్నాను కొందరు లాజికల్ పీపుల్ వస్తారనమాట ఇంతే ఇంతకు ఇన్పుట్ చేశారు ఇంతకన్నా ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు అంటారు సీ నేను మీకు ఎక్సెల్ ఎలాగా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చిన నెంబర్స్ మీరు ఇన్పుట్ చేయొచ్చు కాకపోతే ఈ ఎక్సెల్ టూల్ని మీరు ఎలా యూజ్ చేయొచ్చు అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ ఈపీఎఫ్ ఎన్పిఎస్ నేను ఈపీఎఫ్ రూపంలో లెట్సే థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ వెళ్తుంది అనుకుందాం ఆ థర్టీ సిక్స్ థౌసండ్ నేను ఇక్కడ ఇన్పుట్ చేశాను నేను నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన కింద ఒక థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకుందాం థర్టీ థౌజండ్ ఇన్పుట్ చేశాను దాన్ హోమ్ లోన్ ప్రిన్సిపల్ రూపంలో నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తున్నాను అనుకుందాం ఆ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ ఇన్పుట్ చేశాను సి నేను ఇక్కడ టోటల్గా ఇన్పుట్ చేసిన వాల్యూ టూ ల్యాక్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అయినా కూడా ఇది వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎందుకు తీసుకుంటుందంటే సెక్షన్ ఎయిటీసీలో మాక్సిమం లిమిట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అనమాట అందు గురించే మీరు ఎక్కువ ఇన్పుట్ చేసినా కూడా ఇది వన్ అండ్ హాఫ్ ల్యాకే తీసుకుంటుంది నెక్స్ట్ సెక్షన్ ఎయిటీసీసీ డి వన్ బి అంటే నేను ఎన్పిఎస్కి అడిషనల్గా ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి ఆ డేటాని ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ప్లస్ ఇదో ఫిఫ్టీ థౌసండ్ అంటే టోటల్ టూ ల్యాక్స్ తీసుకున్నది నెక్స్ట్ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ ఇక్కడ కనబడుతుంది కదా సి బేసికలీ హెచ్ఆర్ఏ వీడియో ఏదైతే మీకు ఇక్కడ తమ్ముళ్ళు కనబడుతుందో ఇందులో హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలన్నది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఈ హెచ్ఆర్ఏలో ఉన్న ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఆ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలన్నది అర్థం అవుతుంది సో ఇక్కడ మీకు అడిషనల్గా హెచ్ఆర్ఏ కాలిక్యులేషన్ షీట్ కనబడుతుంది కదా ఈ షీట్లో మీరు ఆ డేటాని ఇన్పుట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు హెచ్ఆర్ఎ ఎగ్జామిషన్ నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట నేను అలాగే ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ఆ వీడియో చూసినట్టయితే ఈ నెంబర్ ఎలా ఇన్పుట్ చేయాలని మీకు అర్థం అన్నమాట సో టైం సేవ్ చేయడం కోసం నేను ఆ స్టెప్ ని స్కిప్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోన్ నేను ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ రూపంలో ఏమైనా పే చేస్తున్న ఇక్కడ ఇన్పుట్ చేయాలి లెట్స్ ఐ మ్ స్కిప్పింగ్ దిస్ స్టెప్ నేను మళ్ళీ మీకు ఇంకో లో ఇవన్నీ చూపిస్తాను నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ ఎయిటీఈఏ నేను సెక్షన్ వీడియోలో ఈ సెక్షన్ ఎయిటీఈఏ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఆ వీడియో చూసినట్టయితే దీని గురించి అర్థం అయిపోతుందన్నమాట అన్నమాట సీ హోమ్ కి మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తామో దాని మీద ఇంకా ఎడిషనల్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇస్తుంది అన్నమాట సో దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ మీకు అవి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను ఈ స్టెప్ను కూడా స్కిప్ చేసేస్తున్నాను ఫర్ టైం బీయింగ్ నెక్స్ట్ సెక్షన్ ఎయిటీడీ నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలోని ప్రయాణం ట్వంటీ థౌసండ్ రూపీస్ పే చేస్తున్నాను అనుకోండి లేకపోతే ట్వంటీ థౌసండ్ నేను ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను అండ్ నా పేరెంట్స్కి ఫార్టీ థౌసండ్ ప్రీమియం కడుతున్నాను అనుకోండి ఫార్టీ థౌసండ్ ఇన్పుట్ చేస్తున్నాను ఎయిటీడీ యొక్క లిమిట్ ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ బి అంటే నేను హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రూపంలో ఏదైతే పే చేస్తానో అది ఇక్కడ ఇన్పుట్ చేయాలన్నమాట లేకపోతే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రూపంలో నేను వన్ ల్యాక్ వరకు పే చేస్తున్నాను అనుకోండి అది ఇక్కడ ఇన్పుట్ చేస్తే అది తీసేసుకుంటుంది నెక్స్ట్ సెక్షన్ ఏటీఈబి ఏటీఈఈబి అని ఏంటంటే బేసికల్ రీసెంట్గా గవర్నమెంట్ ఈ సెక్షన్ అనౌన్స్ చేసింది ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటారో ఆ ఎలక్ట్రిక్ వెహికల్ని లోన్ రూపంలో తీసుకున్నట్టయితే దానికి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ని మీరు ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయినట్టయితే మీకు స్టాండర్డ్ డిరెక్షన్ ఫిఫ్టీ వరకు వస్తుంది నేను ఇక్కడ ఫిఫ్టీ ని ఇన్పుట్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఎల్టీఏ సో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మనం హాలిడేకి వెళ్ళినప్పుడు ట్యాక్స్ ఎలా సేవ్ చేయొచ్చు అన్నది ఈ ఎల్టీఏ సెక్షన్లోనే అది సేవ్ చేయొచ్చు అనమాట నేను లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నా సిటీసీలో ఎల్టీఏ కింద ఫిఫ్టీ థౌసండ్ ఉన్నది నేను ఫిఫ్టీ థౌసండ్ స్పెండ్ చేశాను అనుకుందాం సో ఆ డిడక్షన్ తీసుకున్నాను సో టోటల్గా నాకు ఈ ఫైనాన్షియర్లో డిడక్టబుల్స్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అనుకోండి సో నేను ఇన్కమ్ ఎంత ఇన్పుట్ చేశాను ట్వెల్వ్ ల్యాక్స్ కదా ఈ ట్వెల్వ్ ల్యాక్స్లోని ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ తీసేస్తే నా ట్యాక్సిబుల్ ఇన్కమ్ సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అవుతుందన్నమాట మరి సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్కి నేను ట్యాక్స్ ఎంత పే చేయాలి స్ట్రైట్ అవే థర్టీ పర్సెంట్ పే చేయాలా నో అండి దానికి స్లాబ్ వైజ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఎలాగో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం ఎలా క్యాలిక్యులేషన్ ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం మీరు ట్యాక్స్ క్యాకులేషన్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ బట్టి మనం చూసినట్టయితే దీంట్లో స్లాబ్స్ ఏంటంటే జీరో టు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ జీరో పర్సెంట్ ట్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ టు ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ టెన్ ల్యాక్స్ అండ్ అబో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ ట్యాక్సిబుల్ ఇన్కమే ఫైవ్ ల్యాక్స్ లోపల ఉన్నది అనుకోండి అప్పు ఈ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఏదైతే పే చేయాలో దానికి కంప్లీట్గా గవర్నమెంట్ రిబేట్ ఇస్తుంది అన్నమాట సో ఈ పాయింట్ని గుర్తుంచుకోండి నువ్వు ఇక్కడ మన ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత వచ్చింది సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కదా ఈ సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మనం స్లాబ్ వైజ్ డివైడ్ చేసినట్టయితే జీరో టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ జీరో పర్సెంట్ ట్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ ఎంత వచ్చింది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కదా ఈ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్యాక్స్ పే చేయాలి నెక్స్ట్ మన ట్యాక్సిబుల్ ఇన్కమ్ సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కదా సో ఈ ఫైవ్ ల్యాక్స్ పైన మన ఎడిషనల్ ఇన్కమ్ అంతా టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ కదా ఆ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మీద మనం ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలన్నమాట అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ట్యాక్స్ పే చేయాలి సో మొత్తం కలిపితే సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అన్నమాట ఇక ఎందుకు వెళ్తే మీకు ఎడ్యుకేషన్ సెస్ ఎంత పే చేయాలతో ఉంటుంది సో ప్రాబుల్లీ మీరు ఈ ఇయర్లోనే ఇంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఇంత సింపుల్గా మీరు మీ ట్యాక్స్ ప్లానింగ్ చేయొచ్చు నాకు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లోకి అనుకోండి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ డిడక్టబుల్స్ ఏవి ఉండవు అన్నమాట సో స్ట్రైట్ అవే మీ టోటల్ ఇన్కమ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటారు సో దీంట్లో ట్యాక్స్ ల్యాబ్స్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఇవన్నీ నేను చదివి మీ టైం వేస్ట్ చేయను సో న్యూ ట్యాక్స్ రిజంలో మీరు అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ట్యాక్స్ పే చేయాలి దీని మీద మనం సెస్ యాడ్ చేస్తే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అన్నమాట అదే మీకు స్ట్రైట్ అవే ఇక్కడ చూడండి ఓల్డ్ ట్యాక్స్ రిజంలో ఎంత పే చేయాలి న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో ఎంత పే చేయాలని స్ట్రైట్ అవే కనబడుతుంది అండ్ ఒకవేళ మీకు డిడక్టబుల్స్ ఏమీ లేవు అనుకోండి అప్పుడు మీకు ఏది బెటర్ అన్నది కూడా ఈ కాలిక్యులేటర్ మీకు ఇస్తుంది అన్నమాట దాన్ని బట్టి మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ చూస్ చేసుకోవడం బెటర్ న్యూ ట్యాక్స్ రిజమ్ చూస్ చేసుకోవడం బెటర్ అన్నది మీకు క్లియర్గా అర్థమైపోతుంది నా లెస్ మీకు ఇంకొక ర్యాండమ్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను నా యాన్యువల్ ఇన్కమ్ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అనుకోండి సో నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అయినప్పుడు నాకు ఇక్కడ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ డిడక్టబుల్ వస్తుంది కదా నా ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అవుతుంది ఫైవ్ ల్యాక్స్ అవుతుంది కదా ఫైవ్ ల్యాక్స్ అయినప్పుడు నేను మీకు ఎంత క్లైమ్ చెప్పాను ఫైవ్ ల్యాక్స్ అయినప్పుడు టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ ఈ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పే చేయాలో దాని మీద మనకి రిబేట్ దొరుకుతుందని చెప్పాను కదా సో మీకు ఇక్కడ ట్వెవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని కనబడినా కూడా మీకు ఇక్కడ ఎండ్ వచ్చేసరికి జీరో అని కనబడుతుంది అన్నమాట సో మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఒకవేళ ఫైవ్ ల్యాక్స్ లోపల వచ్చినట్టయితే మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు నాకు మీకు ఇంకొక ర్యాండమ్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నా యాన్యువల్ ఇన్కమ్ సెవెంటీన్ ల్యాక్స్ అనుకోండి సేమ్ డిడక్టబుల్స్ ఎలాగే ఉంచుదో సెవెంటీన్ ల్యాక్స్ అయితే నా ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అవుతుంది ట్వెల్వ్ ల్యాక్ ఫార్టీ థౌసండ్కి అయితే ఎందుకంటే డిడక్టబుల్స్ నాకు ఫోర్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వస్తుంది కదా ట్వల్వ్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయినప్పుడు మీకు ఇక్కడ ఈవెన్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ క్యాక్యులేషన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట ఇది చూపించడానికి నేను నా యాన్యువల్ ఇన్కమ్ అంతేసాను ఇప్పుడు మనం ఫోర్టీన్ ల్యాక్స్ ఇన్కమ్ వరకు టెక్నికల్ ట్యాక్స్ ఎలా పే చేయకుండా ఎగ్జామిషన్ పొందొచ్చు క్యాలిక్యులేషన్ చూసే ముందు ఒక స్మాల్ రిమైండర్ ఒకవేళ మీరు ఇప్పటివరకు వరకు లైక్ చేయినట్టుగా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి వీడియోని లైక్ చేయడం మర్చిపోవచ్చు అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి నో నేను మీకు తొమ్మిదేళ్ళలో ప్రామిస్ చేసిన విధంగా టెక్నికల్లీ ఫోర్టీన్ ల్యాక్ ఇన్కమ్ వరకు మనం జీరో ట్యాక్స్ ఎలా పే చేయొచ్చు అనేది నేను సెక్షన్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లెట్స్ లెట్సే నా యాన్యువల్ ఇన్కమ్ ఫోర్టీన్ ల్యాక్స్ అనుకుందాం ఐ మీన్ పుట్టింగ్ ఫోర్టీన్ ల్యాక్స్ నా సెక్షన్ ఎయిటీసీ నెంబర్ని ఇలాగా వదిలేస్తున్నాను ఏటీసీలోని మాక్సిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఎగ్జామిషన్ కాబట్టి ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్ని ని వదిలేస్తున్నాను దెన్ ఎన్పిఎస్ కింద ఏదైతే ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తున్నానని చెప్పాను అది కూడా ఇలాగే వదిలేస్తున్నాను సీ ఇది నేను టెక్నికల్లీ చెప్తున్నాను గుర్తుంచుకోండి అగైన్ ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్లా కాదా అంటే సి మీ క్యాలిక్యులేషన్ మీకు అర్థమవుతుంది సో నేను అలాగే మీకు టూల్ ఇస్తున్నాను కాబట్టి మీరు ప్రాక్టికల్లీ మీ నెంబర్స్ ఇన్పుట్ చేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కిందకు వచ్చినట్టయితే లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ రూపంలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేస్తున్నాను అనుకోండి ఐఎమ్ జస్ట్ ఇన్పుటింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ ఎయిటీఈ బేసికలీ ఈ సెక్షన్ ఏంటంటే మనం ట్వంటీ ఫోర్ బిలో అంటే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తాం ఆ ఇంట్రెస్ట్ మీద మనకి టూ ల్యాక్స్ వరకు ఎగ్జామిషన్ దొరుకుతుంది ఆ టూ ల్యాక్స్ పైన మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తామో దానికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు సర్టెన్ కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేసినట్టయితే మనకి అడిషనల్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఎగ్జామిషన్ దొరుకుతుందన్నమాట ఐఎమ్ జస్ట్ ఇన్పుటింగ్ దట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ నెక్స్ట్ నేను హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రీమియం కడుతున్నాను అనుకోండి అండ్ నా పేరెంట్స్కి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ప్రీమియం కడుతున్నాను అనుకోండి సో ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లిమిట్ తీసుకుంది కదా అండ్ అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను నేను సెక్షన్ ఎయిటీ వీడియోలోని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జామిషన్ లోని యాక్చువల్లీ ఎడిషనల్ గా మీరు ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కి ఏదైతే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ లిమిట్ ఉంటుందో అది ఎడిషనల్ అని చెప్పాను అది ఎడిషనల్ కాదు అది విత్ ఇన్ ద లిమిట్ అని గుర్తుంచుకోండి అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ నెక్స్ట్ వీడియో ఎవరైనా చూడటైతే మిస్ అయి ఉంటారు కాబట్టి నేను ఇది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ బి అంటే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ నేను ఇక్కడ టూ ల్యాక్స్ మాక్సిమం లిమిట్ కాబట్టి నేను ఇక్కడ టూ ల్యాక్స్ ఇన్పుట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఎగ్జామిషన్ ఉన్నది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇన్పుట్ చేస్తున్నాను స్టాండర్డ్ డిడక్షన్ ఫిఫ్టీ థౌసండ్ ఎల్టీఏ ఫిఫ్టీ థౌసండ్ ఇది అలాగే అది అలాగే వదిలేస్తున్నాను సో నా టోటల్ డిడక్టబుల్స్ ఎంత అవుతాయి ఇప్పుడు నైన్ ల్యాక్స్ అవుతాయి అన్నమాట సో నా టోటల్ ఇన్కమ్ ఎంత ఫోర్టీన్ ల్యాక్స్ కదా ఈ ఫోర్టీన్ ల్యాక్స్ నుంచి నైన్ ల్యాక్స్ తీసేస్తే నా ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అవుతుంది ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఫైవ్ ల్యాక్స్ అయినప్పుడు ట్యాక్సిబుల్ ఇన్కమ్ నేను పే చేయాల్సిన ట్యాక్స్ ఎంత అని చెప్పాను జీరో ఎందుకంటే బికాస్ ఈ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉంటుందో ఐ విల్ గెట్ రిబేట్ ఫర్ ఇట్ సో ఇలాగా టెక్నికల్లీ ఫోర్టీన్ లాక్స్ ఇన్కమ్ వరకు మనం జీరో ట్యాక్స్ పే చేయొచ్చు అన్నమాట సో ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా నౌ యాజ్ ప్రామిస్డ్ నేను ఈ క్యాలిక్యులేటర్ ఏదైతే మీకు చూపించానో ఈ క్యాలిక్యులేటర్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను మీరు ఇన్కమ్ ట్యాక్స్ క్యాలకులేటర్ అని సెర్చ్ చేసినట్టయితే మీరు అక్కడి నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే నైంటీ టూ థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది ఆ ఛానల్లో మీకు ఈ ఎక్సెల్ షీట్ కనబడుతుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మీరు ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ వీడియోని నేను అప్లోడ్ చేసిన వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత చూసినా కూడా మీరు ఈజీగా ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి ఈ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అక్కడి నుంచి మీరు ఎక్సెల్ షీట్ని డౌన్ ఫోన్లోడ్ చేసుకుని మీ పర్సనల్ ట్యాక్స్ ప్లానింగ్ ని మీరు ఈజీగా మీ ఇంట్లో కూర్చొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో గైస్ ఒకవేళ మీరు ఈ వీడియోకి డైరెక్ట్ గా వచ్చినట్టు ఈ కంప్లీట్ ట్యాక్స్ ప్లానింగ్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ ఎండ్ కార్డ్ ఏదైతే వస్తుందో ఎండ్ కార్డ్ లో వస్తుంది మీరు ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయడం ద్వారా కంప్లీట్ సిరీస్ ని ఫాలో అవ్వచ్చు అలాగే డిఫరెంట్ ట్రిక్స్ ని మీరు నేర్చుకుని అడిషనల్ గా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్ వస్తున్నట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ మన నుంచి వచ్చే ఎవ్రీ వెర్నెస్ అలాగే వీకెండ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుంది అవుతుంది నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం హ్యావ్ గ్రేట్ డే